హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫేస్బుక్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మనం ఈ వీడియోని ఎందుకు చేస్తున్నామంటే, ఫేస్బుక్ పేజ్ ద్వారా మనం క్రియేట్ చేసుకుని మనీ అర్న్ చేసుకోవచ్చు, అలాగే మీ బిజినెస్ని కానీ బ్రాండ్ కానీ, సో ఏదైనా సరే మీరు ఎక్కువ దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి బాగుంటుంది. సో మీ యొక్క బిజినెస్ని మీరు పెంచుకోవడానికి ఫేస్బుక్ పేజ్ అనేది మనకి చాలా విధాలుగా మనకి యూజ్ అవుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, మీరు నా ప్రీవియస్ వీడియో చూడవచ్చు, ఫేస్బుక్ పేజ్ నుంచి మనీ ఎర్న్ ఎలా చేయాలని చెప్పిన ఒక బేసిక్ లెవెల్ వీడియో అయితే నేను పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, దానికోసం మీరు కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ ఉంటుంది నాది, సో మీరు దాని నుంచి ఫాలో అవ్వచ్చు. అలాగే ట్విట్టర్ అకౌంట్ కూడా ఉంటుంది. సో మీరు ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు నన్ను అడగవచ్చు, నేను మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. తర్వాత ఫ్రెండ్స్, ఆ వీడియో చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది యూట్యూబ్లో ఎలా మనీ ఎర్న్ చేసుకుంటున్నామో, సేమ్ అదేవిధంగా ఫేస్బుక్లో కూడా మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది. సో మీరు ఆ వీడియో చూస్తే మీకు ఒక బేసిక్ వీడియో అనమాట, అంటే క్లియర్గా ఉండదు. సో టోటల్గా ఎలా ఫేస్బుక్ పేజీతో మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు, సో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలనే వీడియో నేను పెట్టడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మనం ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి, సో మనకు అనుకున్న విధంగా క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేసుకోవడానికి ఎలా చేయాలనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ప్రొఫైల్ వేరు, ఫేస్బుక్ పేజ్ వేరు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, క్రియేట్ ఏ పేజ్ అని. సో క్రియేట్ పేజ్ మీద క్లిక్ చేద్దాం. చేసినట్టయితే ఫ్రెండ్స్, ఇటువంటి రెండు ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ బిజినెస్ ఆర్ బ్రాండ్ ఉంది, అలాగే కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్ ఉంది. సో ఈ రెండింటిలో చూసుకోండి, మీద ఏమైనా ఇండస్ట్రీ లాంటి ఏమైనా కంపెనీస్ కానీ, బిజినెస్ కానీ, ఏమైనా షాప్స్ ఇట్లా దానికి సంబంధించిన అయితే, సో మీరు బిజినెస్ బ్రాండ్ లాంటిది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్ అంటే మీరు ఒక సెలబ్రిటీ లాగా, లేదంటే ఒక కమ్యూనిటీ సంబంధించిన వీడియోస్ కానీ, ఏదైనా ట్రస్ట్లు ఇట్లా ఏమన్నా ఉంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఈ కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ అనేది తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక ఫస్ట్ నేను పేజ్ అయితే క్రియేట్ చేస్తాను. ఇక్కడ గెట్ స్టార్ట్ అని ఉంది కదా, సో నేను బిజినెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ పేజ్ నేమ్ అని ఉంది, సో మీరు మీ పేజ్కి ఏ నేమ్ అయితే ఇస్తున్నారో, సో ఆ నేమ్ అయితే ఇవ్వండి. సో నా పేజ్ యొక్క నేమ్ నేను కళ్యాణ్ టెక్ ఐడియాస్ అని పెట్టి అని చెప్పి నేను నేమ్ అయితే ఇచ్చాను. తర్వాత ఇక్కడ కేటగిరీ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఏ కేటగిరీ అనేది మీరు టైప్ ఏ వర్డ్, మీరు ఒక వర్డ్ అనేది ఇక్కడ టైప్ చేయండి. సో అది మీకు ఉందా లేదనేది ఇక్కడ కనిపిస్తుంది. సో నేనేం చెప్పాను, ఐడియాస్ అని ఉంది కదా, టెక్ ఐడియాస్ అని, టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి నేను ఎస్ అనేది టైప్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మనం, ప్రొడక్ట్ సర్వీస్ సూపర్ మార్కెట్ ఇట్లా మనకి సంబంధించిన వస్తున్నాయి. సో టెక్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ కంపెనీ, సో ఇట్లా రిలేటెడ్గా మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో, సో మీరు ఎంచుకున్న విధానం ఉంటుంది కదా, సో అది ఏదైతే ఉందో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రతిది ఉంటుంది, మీకు మీరు సెర్చ్ చేసుకోండి. ఇక్కడ వర్డ్ మీరు టైప్ చేయండి, మీకు రిలేటెడ్గా ఉన్నది వస్తే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను సైన్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అని ఉంది కదా, సో దీన్ని తీసుకుంటున్నాను. తీసుకున్నాక ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంటుంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో సేమ్ అంటే ఇది కూడా అంతే, మీరు కేటగిరీ అయితే ఎంచుకోవాలి. సో మీరు ఏ టైప్ వీడియోస్ కానీ పోస్టులు కానీ చేయాలనుకున్నారో, సో ఆ కేటగిరీ ఎంచుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చేసినాక మనకి ఇక్కడ యాడ్ ఏ ప్రొఫైల్ పిక్చర్ అని అడుగుతుంది. సో మీరు ఒక ప్రొఫైల్ పిక్చర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు స్కిప్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇప్పుడే ఇక్కడ అప్లోడ్ ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో నేను స్కిప్ చేస్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్, మనకి కవర్ ఫోటో ఉంటుంది. సో మీ బిజినెస్ సంబంధించిన కవర్ ఫోటో ఏదైనా సరే మీరు అది బాగుండే విధంగా మీరు తయారు చేసుకొని ఇక్కడ ఇవ్వచ్చు. కవర్ ఫోటో ఉంటుంది, సో అప్లోడ్ అయ్యే కవర్ ఫోటో ఉంది, దీని మీద ట్యాప్ క్లిక్ చేసి మీరు దాన్ని అప్లోడ్ చేసి పెట్టవచ్చు. తర్వాత ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, మీకు నార్మల్గా చూపిస్తా ఎలా చేయాలనేది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా మనకి ఒక పేజ్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మనకి పేజ్ అనమాట. సో ఈ పేజ్తోనే మనం ఇక్కడ వీడియోస్ అప్లోడ్ చేసి మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఇంకా మీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీరు ఫేస్బుక్ పేజ్ని ఉపయోగించి, సో మీరు చాలామందితో కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పేజీ ఇలా క్రియేట్ చేసాం కదా, మీకు ఫస్ట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే కళ్యాణ్ టెక్ ఐడియాస్ అనే దగ్గర మీరు క్లిక్ చేసి మీకు ఒక యూఆర్ఎల్ అనేది మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఫేస్బుక్ పేజ్ని మీరు ఎక్కడైనా పబ్లిక్లో ఎక్కడైనా లింక్స్ ఇవ్వాలన్నా కానీ, సో మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పేజ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు. తర్వాత పేజ్ క్రియేట్ చేసినాక ఇక్కడ లైక్ అనే బటన్ మీద మీరు మీ పేజ్ని ఎవరైనా లైక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఫాలో అయినట్టు ఇక్కడ మీకు ఇది రెండు ఒకసారి క్లిక్ అయిపోతాయి అనమాట. సో వీళ్ళు ఇట్లా ఫాలో అవడం ద్వారా ఏంటంటే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేస్తే ఎలా వాళ్ళ వీడియోస్ సబ్స్క్రైబర్స్కి ఎలా వస్తాయో సేమ్ అంతే. ఇక్కడ మీరు మిమ్మల్ని ఫాలో అయ్యి లైక్ అనే బటన్ మీద
క్లిక్ చేసినట్టయితే మీరు చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా వాళ్ళకి ఈజీగా రీచ్ అవుతుంది అనమాట. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్బాక్స్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. సో ఇది ఇన్బాక్స్, మీరు ఇక్కడ నుంచి రిప్లై ఇవ్వచ్చు, మీకు ఎవరన్నా మెసేజ్ చేస్తే కామెంట్ చేసినా కానీ. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది ఏంటంటే మీకు వచ్చే ఫాలోవర్స్ అనమాట. సో మీకు వచ్చే ఫాలోవర్స్ అనేది ఇక్కడ మనకి నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ప్రమోట్ యువర్ పేజ్ అనేది మీకు చాలా ఉంటుంది. వీడియోస్ మీరు ప్రమోట్ చేయొచ్చు, పేజ్ని ప్రమోట్ చేయొచ్చు. సో మీరు పెట్టే పోస్ట్ని ప్రతిది కూడా మీరు ప్రమోట్ చేయడానికి ఇక్కడ వీళ్ళు ఫేస్బుక్ వాళ్ళు మనకు ఆప్షన్ ఇస్తారనమాట. సో దీనివల్ల ఏంటంటే పబ్లిక్ మీరు కొంచెం మనీ పే చేయాల్సి ఉంటుంది. సో ఆ మనీ పే చేసినట్టయితే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. అంటే డైరెక్ట్గా మీ కంటెంట్ ఏదైతే ఉందో సో వాళ్ళకి ప్రజెంట్ అయింది అనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీచ్ అవుతుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్సైట్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన ఓవర్వ్యూ చూసుకోవచ్చు అనమాట. అంటే మన ఫేస్బుక్ పేజ్ ఎలా గ్రో అవుతుంది, సో మన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, సో ఏ రోజు ఎలా జరిగిందని చెప్పి మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఫేస్బుక్ ఇన్సైట్స్ అనమాట. తర్వాత పబ్లిషింగ్ టూ అనేది ఏంటంటే క్రియేటర్ స్టూడియో. సో మన ఒక ఫేస్బుక్ పేజ్ని క్రియేటర్ స్టూడియోలోకి మార్చుకుని అక్కడ వీడియోస్ మనం అప్లోడ్ చేసుకుంటే చూడండి వస్తుంది. ఈ పబ్లిషింగ్ టు క్రియేటర్ అనేది ఏంటంటే ఇక్కడ మనం పెట్టే పోస్టులు అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ప్రజెంట్ ఎందుకు కనిపించట్లేదు అంటే ఇది న్యూ పేజ్, ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి ఏం కనిపించట్లేదు. సో కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏం కనిపిస్తాయంటే ఇక్కడ చూడండి మనకి షెడ్యూల్ పోస్టులు, మనం ఎప్పుడు షెడ్యూల్ చేసిన డ్రాఫ్ట్స్ కనిపిస్తాయి, అంటే మనం డ్రాఫ్ట్స్లో పెట్టిన వీడియోస్ కనిపిస్తాయి ఏమన్నా పోస్టులు ఉంటే. తర్వాత ఇక్కడ వీడియో లైబ్రరీ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ క్రియేటర్ స్టూడియో ఉంది కదా, సో ఇది మెయిన్ ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ క్రియేటర్ స్టూడియో అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఫేస్బుక్ టూల్స్ అనేది ఇక్కడ నుంచి క్లియర్గా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఈ క్రియేటర్ స్టూడియో దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మిమ్మల్ని ఆ టూల్స్ దగ్గర తీసుకెళ్తుంది. అంటే అక్కడ ప్రతి ఆప్షన్ మీకు ఉంటుంది, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలనేది. మనం బేసికల్గా మనీ ఎర్న్ చేయాలంటే వీడియోసే పెట్టాలి. సో 3 మినిట్స్ వీడియో పెట్టాలి, ఇంతకుముందు చెప్పాను నేను మీరు. అందుకే ఆ ప్రీవియస్ వీడియోని చూడమని చెప్పింది కారణం అదే అనమాట. మీరు ఆ ప్రీవియస్ వీడియో చూసినట్లయితే దాంట్లో మీకు రూల్స్ తెలుస్తాయి, ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే మీకు ఫేస్బుక్ పేజ్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యింది అనేది. సో అట్లా ఉంటుంది అనమాట. సో అప్లోడ్ ఏ ఫోటో వీడియో. ఫ్రెండ్స్ నా ఫేస్బుక్ పేజ్ అనేది ఇప్పుడు క్రియేట్ చేసింది కాదు, ఐ లర్న్ ఎవ్రీడే అని ఉంటుంది. సో యూట్యూబ్ ఛానల్ పేరు ఏదైతే ఉందో సో నా ఫేస్బుక్ పేజ్ కూడా అదే ఉంటుంది. సో కాబట్టి మీరు కళ్యాణ్ తెలుగు ఐడియాస్ కాకుండా మీరు ఐ లర్న్ ఎవ్రీడే అని ఛానల్ని సెర్చ్ చేస్తే నాది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మన క్రియేటర్ స్టూడియో ఉంది కదా, సో దీని మీద మనం చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇది ఒకసారి చూపిస్తాను, నేనేం చెప్పాను ఇక్కడ, ఎందుకంటే ఈరోజు మనం చేయాల్సింది ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసినాక దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలంటే వీడియోస్ ఎలా అక్కడ అప్లోడ్ చేసి, మీకు మెయిన్ ఇదే కదా ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసినాక ఏం చేయాలని చాలామందికి డౌట్ వచ్చి. సో ఒకటే వీడియో ఉంటుంది ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి. సో చాలామంది క్రియేట్ చేస్తారు కానీ సో దాన్ని ఎట్లా యూస్ చేయాలనేది వాళ్ళకి అర్థం అవ్వదు. సో కాబట్టి నేను కొంచెం ఎక్కువసేపు ఉన్నా కానీ వీడియో ఈ విషయం చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇదనమాట, ఇది క్రియేటర్ స్టూడియో. సో దీంట్లోంచి అయితే మనం వీడియోస్ మస్తుగా అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి అన్ని టూల్స్ దొరుకుతాయి అనమాట. సో ట్యాగ్స్ దొరుకుతాయి, డిస్క్రిప్షన్ మనం వీడియోకి పెట్టుకోవచ్చు, తర్వాత మనం ఏమన్నా ప్లేలిస్ట్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్లా చేసుకొని మనం వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి. సో 3 మినిట్స్ వీడియో ఉండాలి. సో మినిమం 1 మినిట్ అయితే అవతల వ్యక్తి చూసి ఉండాలి. ఇదనమాట ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది. సో మీరు క్రియేట్ పోస్ట్ అని దాని మీద క్లిక్ చేసి మీరు వీడియో సెలెక్ట్ చేసుకొని మీరు షెడ్యూల్ అని చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు పోస్ట్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో చూడండి, నేను నెక్స్ట్ ఏం చెప్తానంటే నా వీడియోలో జాయిన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసినాక మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది మీరు తెలుసుకోవాలంటే సో నెక్స్ట్ వీడియోలో నేను ఆ ప్రాసెస్ అయితే చేసి చూపిస్తాను. సో మన ముందైతే మనం ఫేస్బుక్ పేజ్ అయితే క్రియేట్ చేసాం, తర్వాత ఇందులో మనం ఎస్ఈఓ చేయొచ్చు అనమాట. ఎలా ఎస్ఈఓ చేయాలనేది సో నా వీడియోలు చెప్తాను. సో ఎలాంటి వీడియోస్ మనం మెయింటైన్ చేయాలి, సో ఎట్లా పెడితే మనకి వ్యూస్ బాగుంటాయని చెప్పి నేను ఆ వీడియోస్ చేస్తానమాట. సో మీరు అవి చూడొచ్చు. ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మనం ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, సో దాని అది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం అయితే ఈ వీడియో చేసామన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ అన్న ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా